హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఈరోజు డేట్ వచ్చి 27th June. సో ఈరోజు మార్నింగ్ అయితే మంచి గ్యాప్ అప్తోనే ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ అయితే. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ ఓపెన్ ఈజ్కల్ హైలోనే ట్రేడ్ అయింది. అండ్ 3400 ఏదైతే ఉందో ఈ లెవెల్ ఫస్ట్ ఒక్కసారి కూడా టచ్ అయితే చేయలేదు, ఒక్కసారి కూడా టెస్ట్ కూడా చేయలేదు. అట్లే ఇంకా ఓఆర్బి బ్రేక్ అవడంతోనే క్లియర్ కట్గా 3800 వరకు కూడా చాలా నీట్గా వచ్చేసిందనే చెప్పాలి. అండ్ ఎప్పుడైతే మళ్ళీ రేజ్ అయ్యిందో సరే 34,000 దగ్గర రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి మళ్ళా సేమ్ అదే లెవెల్కి వచ్చి సెటిల్ అయిపోవడాన్ని మనం ఈరోజైతే గమనించవచ్చు. దిస్ ఈజ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే స్పెసిఫైడ్గా లోయర్ టైం ఫ్రేమ్లో అయితే ఏవి ప్యాటర్న్స్ అయితే లేవు. కాకపోతే మనం రేపటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో ఈ 33,800 ఈ లెవెల్లో అండ్ ఇదే సేమ్ లెవెల్లోకి వచ్చేసరికి ఇప్పుడు మనకి రేపు ఉదయం ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పైన ఉంటే కనుక డెఫినెట్గా మనకి బుల్లిష్ జోన్ అనే చెప్పొచ్చు. అండ్ 34,000 కనుక హోల్డ్ చేసి డెఫినెట్గా ఇక్కడ ఒక మంచి 15 మినిట్స్లో ఒక క్యాండిల్ కనుక వస్తే డెఫినెట్గా మనం లాంగ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో 34,100 చేంజ్ అది. అండ్ నెక్స్ట్ వచ్చి 200, నెక్స్ట్ వచ్చి 400గా మనకి టార్గెట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఇన్కేస్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అన్నమాట. 33,800 ఆర్ 766 అనేది ఈ లెవెల్స్. సో ఇది మాత్రం బ్రేక్ అవ్వకుండా చూసుకుంటే కనుక బుల్స్కి అయితే పైకి వెళ్ళడానికి అయితే మంచిగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇన్కేస్ ఒకవేళ కనుక ఇది బ్రేక్ అవుతే కనుక మనం షార్టింగ్ ఆపర్చునిటీకి అయితే చూసుకోవచ్చు. 33,800 అనేది స్టాప్ లాస్గా పెట్టుకొని డౌన్ సైడ్ అయితే వెళ్ళచ్చు. డౌన్ సైడ్ వచ్చేసి చాలా సపోర్ట్స్ అయితే మనం ఉండడాన్ని ఇక్కడ చూస్తున్నాము. 33,600 దగ్గర ఒక సపోర్ట్ అనేది ఉంటే అండ్ దెన్ ఇమీడియట్గా 33,446-500 లెవెల్స్లో ఒక సపోర్ట్ అనేది ఉంది. సో కిందకి రావడానికి మాత్రం చాలా సపోర్ట్స్ అయితే బ్రేక్ చేయాల్సి ఉంది. బట్ పైకి వెళ్ళడానికి ఒకవేళ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 34,190 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటే కనుక నెక్స్ట్ వచ్చేసి 34,300 లెవెల్స్లో అయితే మనకు ఉంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం మనకి ఏమన్నా హింట్ ఇస్తుందా ఏం చేస్తుందని. మనం పెట్టిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా. సో రేపు మార్నింగ్ కనుక ఇన్కేజ్ ఈ డే హై ఏదైతే బ్రేక్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మనం చెప్పుకున్నట్టు బుల్లిష్ మూవ్ అయితే రావడానికి అయితే ఉంది. అండ్ అక్కడ కూడా చాలాసార్లు ఇక్కడ మనం గమనిస్తే ఈ ఏరియా అంతా కంప్లీట్గా ఒక కన్సల్టేటెడ్ ఏరియాగానే ఉంది. ఏదైతే ఎప్పుడైతే ఈ ఏరియా క్లియర్ చేసిందో పైకి వెళ్ళడం అండ్ ఈ ఏరియా క్లియర్ చేయలేకపోయిందో పైకి వెళ్ళలేకపోయిందో మళ్ళీ కిందకు రావడం అనేది మనం గమనించు. మళ్ళీ సేమ్ అదే రేంజ్లో అనేది స్ట్రక్ అవ్వడానికి కూడా మనం చూడొచ్చు. సో లెట్స్ సీ ఎలా అవుతుంది అనేసి ఒకసారి. ఇన్కేజ్ ఒకవేళ డే లో కనుక బ్రేక్ అవుతే కనుక ఈ రెండు కూడా సపోర్ట్ లెవెల్స్గా మనమైతే రేపటికైతే చూసుకోవచ్చు. అండ్ ఇన్కేజ్ ఈ మధ్యలోనే ఇన్సైడ్ బార్గా వస్తే మాత్రం డెఫినెట్గా చాలా వాలటైల్ అయితే ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే రేపు కూడా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చాలా క్రూషియల్ లెవెల్ కాబట్టి. సో నిఫ్టీకి వెళ్దాం ఒకసారి. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక మార్నింగ్ కూడా సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అండ్ హై అయితే మళ్ళీ టచ్ కూడా చేయడానికి అయితే అవకాశం అయితే ఇవ్వలేదు. అండ్ కంటిన్యూస్గా ఈ 915,920 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం చెక్ చేయడానికి మళ్ళీ వచ్చినా సరే కంపల్సరీ అక్కడ నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో రేపు యాజ్ ఇట్ ఈస్ ఒక ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక మనకి సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా అయితే ఉందో ఇదే లెవెల్స్ లైక్ 15,850 నుంచి 830 వరకు కూడా ఒక మంచి లెవెల్స్ అది. సో ఇది సప్లై జోన్ అవుతుందా డిమాండ్ జోన్ అవుతుందా అనేది రేపు మార్నింగ్ మూమెంట్ని బట్టి మనకైతే అర్థమవుతుంది. సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం.
సో డైలీ టైం ఫ్రేమ్లో అయితే కనుక 9:32 ఏదైతే ఈరోజు ప్రీవియస్ డే అంటే ఈరోజు హై ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కనుక ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఉంటే కనుక మనకి ఇమీడియట్గా టార్గెట్ వచ్చేసి 16,000 అండ్ 16,000 వస్తే కనుక చాలామంది న్యూ బయర్స్ వచ్చి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే 16,000 నుంచి మళ్ళీ 16,800కి స్టాక్స్ అనేవి చాలా వరకు వెళ్తాయి అనే ఫీల్తో ఒక బుల్లిష్నెస్తో ఒక బయర్స్ అనేవాళ్ళు చాలామంది ఇక్కడ ఈ లెవెల్లో అనేది అట్రాక్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక, సో ఇన్ కేస్ ఒకవేళ 15,800లో కనుక కింద ఒక క్యాండిల్ కనుక వస్తే రెడ్ క్యాండిల్, సో మనం ఇమీడియట్గా 700 ఈ లెవెల్ అనేది చూడడానికి అయితే అవకాశం ఉంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక ఈ డే హై లో వచ్చేంత వరకు కూడా ఆప్షన్ బయింగ్ అయితే చేయొద్దని చెప్తాను. అండ్ రేపటికి టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఏ స్టాక్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి దివిస్ ల్యాబొరేటరీ. ఇది ఒక క్లాసిక్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు అయితే బ్రేక్ అయ్యిందనే చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ డబుల్ టాప్ కూడా వచ్చింది ఇక్కడ, సో రేపు 3713 దగ్గర 15 మినిట్స్ క్యాండిల్ కనుక బ్రేక్ అయితే కనుక సస్టైన్ అవుతే కనుక డెఫినెట్గా మనం అయితే లాంగ్ వెళ్దాము. అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ వచ్చి 38 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 3848గా మనం సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఎల్ఎన్టీ టెక్నాలజీ. సో ఇదైతే ఒక బేస్ క్యాండిల్స్ అయితే ఫామ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే లాస్ట్ టైం ఒక 2021లో ఒక ఏదైతే ఒక మంచి ప్యాటర్న్ అయితే వచ్చిందో ఇప్పుడు అక్కడే సేమ్ రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఒక బేస్ అయితే ఫామ్ చేస్తుంది. సో ఈ రెక్టాంగిల్ కనుక ఎప్పుడైనా రేపు కనుక గ్యాప్ అప్ అయ్యి సస్టైన్ అవుతే కనుక 15 మినిట్స్ క్యాండిల్లో మనం అయితే అప్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ దీన్ని స్వింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పొటెన్షియల్ అయితే అప్ పొటెన్షియల్ అయితే ఉంది. మినిమం 1:2 రేషియో అది 3:3 అయితే దీంట్లో ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పాలీక్యాప్. సో పాలీక్యాబ్లోకి వచ్చేసరికి ఒక వీ షేప్ రికవరీ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చి డబుల్ టాప్ ట్రిపుల్ టాప్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది కంపల్సరీ ఈ సస్టైన్ అయితే అవ్వాలి 2288లో. 2288లో అయితే కనుక 2320 వచ్చి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 2364. అండ్ లాస్ట్ స్టాక్ వచ్చేసి టొరెంట్ పవర్. సో ఇది బ్రేక్అవుట్ అనేక అయితే రెడీగా ఉంది. సో మన ఎంట్రీ వచ్చేసి 475 అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 484 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 494. ఓకే, సో సింపుల్గా 1:2 అండ్ 1:3 రేషియోలో అయితే పెట్టుకోండి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.